శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటింటి జల సర్వేసు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ షరూఫీ లోకేశ్వరం ముదోల్ మండలాల్లోని పలు గ్రామాలు తిరిగి పర్యవేక్షించారు. లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామంలో ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆరోగ్య సిబ్బంది సర్వేలో పాల్గొన్నారా లేదా అని విచారించారు. పంచాయతీ సెక్రటరీ, విఆర్ఏ, అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వేలో పాల్గొనకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బామ్నికే గడిచింద గ్రామ పంచాయతీలోని ఇంటింటికి స్వయంగా తిరిగి వ్యాక్సిన్ వేసుకున్నారా, వయసు ఎంత ఉంది అని నేరుగా గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. జ్వరంతో ఉన్న వారికి వెంటనే ఐసోలేషన్ కిట్లు అందజేశారు. రెండు డోసులు టీకా తీసుకున్న వారు 6 నెలలు కాగానే బూస్టర్ డోసు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. గ్రామంలో ఇండ్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇండ్లు సర్వే పూర్తయినది, ఊర్లో ఎవరైనా జ్వరాలు లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో ఆదేశించిన విధంగా బృందాల సభ్యులు తప్పక పాల్గొని ఇంటింటికి తిరిగి సర్వే పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకునేలా మోటివేట్ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. 15 నుండి 17 వరకు వయసు గల పిల్లలు ఎవరైనా ఉన్నారా అని అడిగి వారు వ్యాక్సిన్ వేసుకున్నారా అని విచారించారు. బామ్నికే గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల పెంపకంను పరిశీలించి విత్తనాలు నాటి ఎన్ని రోజులు అయ్యిందని అడిగి తెలుసుకున్నారు. మొక్కలు తప్పనిసరిగా మొలకెత్తేలా, చనిపోయినా మొలకెత్తిన వాటి స్థానంలో మళ్లీ విత్తనాలు వేసి మొక్కలు పెంచాలని ఆదేశించారు. గడిచంద గ్రామం డంపింగ్ యార్డ్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని పంచాయతీ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ ధనరాజ్, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ ఆశిష్ రెడ్డి, డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, లోకేశ్వరం తహసీల్దార్ సరిత, ముదోల్ తహసీల్దార్ శ్యామ్ సుందర్, స్పెషల్ ఆఫీసర్ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. విటమిన్ ఏ సార్? ఏంటి విటమిన్? డి3 ఇష్టం చేద్దావా? విటమిన్ సి.